Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాగైతే పార్టీ ఖాళీ అయినట్లే తమ్ముళ్ళ ఆవేదన. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాగే కూర్చుంటే ఉన్న నేతలు ఎవరు మిగిలే అవకాశం లేదు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ను వదిలి వచ్చేందుకు ఇష్టపడడం లేదు. హైదరాబాద్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా ఆయన కరోనా వైరస్ తీవ్రతకు భయపడి హైదరాబాద్ను వీడడం లేదు. ఫలితంగా అనేక మంది నేతలు పార్టీని వీడి వెళుతున్నారు. కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. వైరస్ ఉన్నంత వరకు ప్రజల్లోకి రాలేకపోతే ఎలా అని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు వయస్సురీత్యా సొంత ఇంటిని వదిలి బయటకు రావడం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఏపీకి వెళ్లేందుకు అంగీకరించడం లేదు. ఆయన హైదరాబాదును వదిలి ఇప్పట్లో రారని స్పష్టమవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతలు కూడా నీరసపడుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో కూర్చుంటే లాభం లేదని, ఏపీకి వచ్చి ఉంటేనే పార్టీలో జోష్ పెరుగుతుందని సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వంటి నేతలు నేరుగా చెప్పారంటే క్షేత్రస్థాయిలో దానిని కేడర్ ఒపీనియన్గానే భావించాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మంది నేతలు అధికార పార్టీలోకి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో తిరిగి కేడర్లో ధైర్యం నింపాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందంటున్నారు. చంద్రబాబు ఒకప్పుడు ఒక పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం కేడర్ స్పందించేది. ఇటీవల తిరుమలలో జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ కంటే బీజేపీ కేడర్ ఫుల్ జోష్లో కనిపించింది. టీడీపీ జెండాలు పట్టుకుని పట్టుమని 10 మంది కూడా లేరు. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏంటని నేతల నుంచి వస్తున్న ప్రశ్న. చంద్రబాబు నిత్యం నేతలతో టచ్లోనే ఉంటున్నారు. కానీ పార్టీలో యాక్టివ్గా ఉండేవారితోనే ఆయన టచ్లో ఉంటున్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టకపోతే పార్టీ నేతల్లో అనేక మంది వైసీపీ గూటికి చేరే అవకాశం ఉందంటున్నారు. మరి చంద్రబాబు పార్టీ కోసమైనా హైదరాబాద్ను వెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.